పాడ్యమి దీపాలు ఎప్పుడు వదులుకోవాలి, ఎలా వదులుకోవాలి, ఎక్కడ వదులుకోవాలనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నానండి. కార్తీక మాసం అంటేనే తానాలకి దీపాలకి దానాలకి ఒక విశిష్టత ఉందండి. దీపాలు వదిలేక అక్షంతల చేత్తో పట్టుకొని పోలమ్మ కథ వినినా పర్వాలేదు, చదివినా పర్వాలేదు, ఆ తరువాత అక్షతలు శిరసు మీద ధరించుకోవాలండి. ఇప్పుడు పోలమ్మ కథ నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఒక ఊళ్ళో ఒక అత్తగారికి ఏడుగురు కోడళ్ళు ఉండేవారట అండి. ఏడుగురు కోడళ్ళలోని ఏడో కోడలో ఈ పోలమ్మ. అత్తగారు పెద్ద కోడళ్ళతో చక్కగా ఉండేదట, చిన్న కోడళ్ళని అయితే సరిగా చూసేది. కార్తీక మాసం రానే వచ్చిందంట. కార్తీక మాసం వచ్చాక కోడళ్ళు అత్తగారు కలిపి గుళికి గోపురాలకు వెళ్ళేవారట అండి. ఈవిని అక్కడే తీసుకెళ్ళేవారు కదట. ఈవిడికి కూడా పూజ చేసుకోవాలని ఉండేదట, కానీ అత్తగారిని అడగాలంటే భయం అనమాట. అందుకేం చేసేదట, ఈవిడ పాలు మార పెరుగు తోడుబెట్టి తర్వాత మజ్జిగ చిలికి దాంట్లో వచ్చిన వెన్నతోటి ఒక గుడ్డొత్తు వేసి దీపం పెట్టి అది ఎక్కడ అత్తగారు చూస్తుందో అని చెప్పి మళ్ళీ ఒక బాణ మూత పెట్టేదట. నెల్లాళ్ళు ఇలాగే చేసిందండి. పుష్పక విమానం వచ్చింది, అందులో దేవదూతలు ఉన్నారంట. పూలమ్మ నువ్వు స్వర్గానికి రావాలి అని చెప్పి విమానం ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతుంటే ఈలోగా అత్తగారు తోటిగూడల్లో వచ్చి అది ఎక్కడికి వస్తుంది, అదే పూజ చేయలేదు, మేమే వస్తాం అని ఆమె కాళ్ళు పట్టుకొని వెళ్ళాడారంట. వెంటనే వాళ్ళని విదిలికించేసి ఆమెను తీసుకెళ్ళిపోయారంట. పూజ ఎక్కడ చేసామనేది కాదండి, ఎంత భక్తితో చేసామనేది కావాలి. అలా చేసిన వాళ్ళండి ఆవిడ కట్టితో కైలాసం, బొందితో వైకుంఠం వెళ్ళిందండి. ఇలాగే మనం భక్తితో చేయడం వల్ల కార్తీక మాసం ఫలితం ఏంటంటే మనకు కూడా స్వర్గప్రాప్తి లభిస్తుందండి. ఆమె పెద్ద పెద్ద పూజలు వ్రతాలు నోములు చేయలేదండి, చేసినదంతా భక్తితో ఆయన్ని పూజించిందండి. పోలపాడ్యమి ఇలా చేసుకోండి. మనం శక్తికి మించి చేసుకునే అవసరం లేదు. అయినా శుచిశుభ్రం అనేది దానికి ఏం ఖర్చు అవ్వదు, అది మన చేతుల్లో ఉంది. శుచిశుభ్రంగా మాత్రం ఉండాలండి. ఆత్మను పరమాత్మతో జోడించాలండి, మనం జ్ఞానంలో ఉండాలి. మీరు కూడా చేసుకోండి. పోలపాడ్యమి దీపాలు ఇలా వదలాలి కాబట్టి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో ఎలా ఉందో తెలియచేయండి. నాకు తెలిసిన పూజా విధానం మీకు చెప్పాను. కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. మా పూలమ్మ చూసారా ఎలా కలకలలాడు తేలుగుతుందో, అలాగా ఈ కలవ దగ్గరికి చెరువు దగ్గరికి అల్లేనోళ్ళు తులసమ్మ ఆనవాయి ఉండదు కొంతమందికి, అలాంటి వాళ్ళు పూజ గదిలో కూడా చేసుకోవచ్చండి. ఈ పూజ గదిలో ఇలా పళ్ళంలోని మనం దీపాలను వదులుకోవచ్చు. హారతి ఇవ్వాలండి అమ్మవారికి. దీపం అంటేనే లక్ష్మీ స్వరూపం, అమ్మవారి రూపం కాబట్టి ఆవిడికి నేరాజను సమర్పించుకోవాలండి. పూజ సమాప్తం.